అన్ని సినిమా కథలో ఈ హత్యా ప్రయత్నం అనేది తనకు తాను అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు. ఏదో ఒక ఒక దండ పెద్ద దండ తీసుకువచ్చారు, ఫేస్ ఆగింది. ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా పొంగుని ఉన్నారు. నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు, ఇటువంటి అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్. ఈయన ముఖారం విందని అవతలలు తగ్గ చూసుకోవచ్చు, ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు, తిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవలసి వచ్చింది? అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని, ఈ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని, ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంటుందని, అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట, ఆ బిల్డింగ్లో ఒకడు పంకల గారు పెట్టుకుని రెడీగా ఉన్నాడంట, ఆడ ఎంత బాగా కొట్టాడంటే ఇక్కడ తగలదో ఇక్కడ తగలదో ఇక్కడ తగులుతుంది, తగిలి చిన్న గీటు పడుతుంది. అసలు బాధ ఏంటంటే సింపతి సంఘం దేవుడు ఎరుగు, అసలు మనల్ని తింగరణ కొడుకులు అనుకుంటున్నాడా ఏంటాడు అనేది నాకు అసలు అర్థం కాదు. ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బతినేస్తే ఏదో పెద్ద రిస్క్. ఇప్పుడు మనం ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమా చూసాం, అరే కసకస పొడిసారా, ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది, ఇక్కడ పొడితే కొన్ని కొన్ని స్పాట్లు చెప్తాడు, ఆ లివరో కిడ్నీకి తగలకుండా కొన్ని కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిసారా అంటాడు, అక్కడ బతికేస్తాడు, ఆ సినిమా మీద అయిపోతాడు శ్రీకాంత్. అలాగా గట్టిగా పౌరుపం చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో, అయినా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనివాల్వ్ ఏమో అది వేరే విషయం. బట్ అసలు మరీ ఎంత సిల్లీగా, నీకు ఒంటి దెబ్బతాలకూడదు, హత్యా ప్రయత్నం జరిగిపోవాలి, సింపతి వచ్చేయాలి, అవినాష్ రెడ్డి చేశాడని షర్మిల ఆరోపిస్తున్న, సునీత ఆరోపిస్తున్న హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి, ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పండి. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చెప్పండి, ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నం అయినా బుద్ధున్నోడు ఎవడైనా పంగలకరతో చేస్తాడా? అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి, ఏదో డమ్ అంటారు కొడతారు లేపారు, అది కాదు కదా. ఈయనకేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ, అరే చెట్లు కూడా కొట్టేస్తారు కదా, చెట్లన్నీ ఎందుకు, చెట్టు మీద చూడన్నా పంగలకారు వచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెక్కులు చెట్లు నరుగుతున్నారు, రేపు మాపు వస్తానంట మహానుభావుడు మా నూరు, మొత్తం చెట్లు కొడతాం మొదలెట్టారు. ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి వస్తామంటే ఈ చెట్లు నరుకుడు ఏంటి? అసలు ఎంత అసహ్యంగా ఉంది. మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి, ఏదో ఆ మధ్యన లూథరన్ గార్డెన్లో 100 సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు, బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊర్లో నరికితే మనకు అనవసరం అనుకుందాం, మన ఊర్లో ఈ భీమవరం వచ్చే దారిలో మొత్తం నరికేస్తున్నాడు చెట్లు, ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా, అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు. సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు, గ్రామాలకి స్వస్తి చెప్తారు. 15వ తారీఖు అయితే ఇమీడియట్గా వచ్చేస్తే బాగోదేమో, రేపు ఏమో ఒక రోజు 2 రోజులు వాయిదా వేస్తారేమో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు చెయ్యి ఊపారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు, మనకు తెలియదు చెయ్యి ఊపితే ఆల్ ది బెస్ట్. సరే ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, భారతీ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా చేసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. డ్రామా అనే విషయంలో మటుకు
ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, ఒక జడ్జి సీరియస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి